రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్ని ఎక్కువ నిధులను మల్కాజ్గిరి నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తనపై దుష్ప్రచారం చేసేవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా మల్కాజ్గిరికి రామచంద్రరావు చేసింది ఏమిటో చెప్పాలని బీజేపీని మైనంపల్లి ప్రశ్నించారు. బీజేపీ నాయకులు వాస్తవాలు గమనించి మాట్లాడాలని పార్టీ నాయకులకు పరోక్షంగా చురకలంటించారు. ఏవైతే మాట్లాడాలో అవే మాట్లాడతాను. ఈరోజు మల్కాజ్గిరి ఒక కుటుంబం, మల్కాజ్గిరి కుటుంబం అంటే విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిల్లర బుల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు. అది మాట్లాడిన వాళ్ళు గుండెమీ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాలేజీలలో వసూలు చేసే వాళ్ళు, మామూలు వసూలు చేసే వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు బ్రోకర్లు. ఆ బ్రోకర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు, ఈ డయాస్ మీద నుంచి పేదలకు ఎక్కడైనా ఇబ్బంది పట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళను, బోర్లు వేసుకునే వాళ్ళని సతాయిస్తే మాత్రం సహించను. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏదైనా జెన్యున్ ఉంటే పర్మిషన్ ఇవ్వండి అమ్మా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీన్ని అన్యూ అడ్వాంటేజ్ తీసుకొని మరి అన్ని పార్టీల లీడర్లు కూడా కొందరు పోయి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా ఇబ్బంది పెట్టే వాళ్ళను సహించను. మరి నేను చెప్తా ఉన్నాను, నేను సొంత డబ్బులు ఖర్చు పెడితే మీ సొమ్మేం పోయిందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో నేను తెచ్చిన డబ్బులు గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరు తేలేదని చెప్పి కూడా మరి ఎప్పుడు కూడా ఎందుకు మాట్లాడినంటే మిగతా ఎమ్మెల్యేలు బాధపడతారు. అయినప్పటికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను చేసిన అభివృద్ధి ఏ పార్టీ వాళ్ళైనా సెంటర్ ఆఫ్ ద మల్కాజ్గిరికి రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను చేసిన అభివృద్ధి ఎవ్వరు కూడా చేయలేదు. నేను నిద్రపోకుండా పనిచేస్తా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మల్కాజ్గిరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏ పార్టీ వాళ్ళైనా చేసినా వారికి నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ మిమ్మల్ని నిద్రపోను, నేను నిద్రపోను. మీరు సక్కగయ్యే వరకు మల్కాజ్గిరి అంటూ కుటుంబం, ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎలక్షన్స్ లేవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే మీరు రాజకీయాల కోసం మీకు పేరు రావాలంటే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు, నరం లేని నాలుక అంటున్నారు. నేను మా క్యాడర్ ను కూడా ఎప్పుడు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీరు రాజకీయాలు చేయాలంటే మంచి పనులు చేయండి, ప్రజల మెప్పు పొందండి, ప్రజల్లో గెలవండి. గెలిచి మాట్లాడండి తప్ప పనికిరాని మాటలు మాట్లాడితే మాత్రం నేను సహించను. నేను చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం అంటే ఏదున్నా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉన్నాను. నేను సోషల్ వర్క్ చేస్తా ఉంటే కూడా కొందరికి కళ్ళు పడుతూ ఉన్నాయి, ఎందుకు మీ బాధ? డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. నేను ఖర్చు పెట్టడానికి నా మొత్తం ఆస్తి అమ్ముకోవడానికి సిద్ధం, మీరెవరండి చెప్పడానికి? నా ఆస్తి నా ఇష్టం. నేను ఇది డెమోక్రటిక్ కంట్రీ, మీ పర్మిషన్ తీసుకొని సోషల్ సర్వీస్ చేయాలా ఏంటని అడుగుతా ఉన్నాను అన్ని పార్టీలను. అన్ని పార్టీలకు కూడా ఎవరికైనా తీసుకురండి, మీరు మొత్తం ఇండియా నుంచి రాని హనుమంతరావు వెనుక దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరోసారి పబ్లిక్ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సహించరని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఇది సరైన సమయం కాదు. కానీ నిన్న మొన్న జరిగిన దానికి మా క్యాడర్ అందరు కూడా మరి అక్కడ కంట్రోల్లో లేరు. నేను మా క్యాడర్ విజ్ఞప్తి చేశాను, అవసరమైతే నేను మాట్లాడతాను. మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నాను, ఇదే చెప్తా ఉన్నాను. మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నేను చెప్తా ఉన్నాను. మేము మంచిగా ఫ్యామిలీ లాగుంటాం, మీ అవసరమైతే సహకరించి మల్కాజ్గిరి ఒక కుటుంబం అని ప్రూవ్ చేయండి. మీకేదైనా ఉంటే ఎన్నికల్లో గెలవండి, డెవలప్మెంట్ చేయండి, ప్రజలకు పని చేయండి. అంతేగాని ఇక్కడ విడదీసి పాలిస్తా అంటే మాత్రం నేను మల్కాజ్గిరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోనని చెప్పి కూడా హనుమంతరావు ఎలా ఉన్నాడో, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అదే ఉంటాడు, సచ్చే వరకు కూడా అదే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదర మహిళలకు, అఫీషియల్స్ అందరికి కూడా, అఫీషియల్ కూడా నేను అపాలజైజ్ చేస్తా ఉన్నాను. ఇది సరైన టైం.